వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది దీపావళి దగ్గరికి వచ్చేసింది దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇల్లంతా దీపాలతో అలంకరించడమే కదా ఇంకా ఎందుకు ఆ ప్రమిదను ఉపయోగించే ముందు కొత్త ప్రమిదని తీసుకొచ్చి మనం దీపాలు చేసి ఉపయోగించడానికి ముందు సింపుల్గా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలండి నూనె చాలా తక్కువ పడుతుంది అస్సలు నూనె అన్నమాట ఒక్క చెంచాతో కూడా మనం గంటల కులిది దీపాలు వెలిగించుకోవచ్చు అలానే ఒక పౌడర్ చలి అయితే చాలండి నూనె అసలు పీల్చుకోవు ఇంకోటి ఏంటంటే అసలు నూనె వేయకుండా కూడా నీటి మీద కూడా దీపాలు వెలిగించవచ్చండి ఏంటక్క ఇవన్నీ నిజమే అనుకుంటున్నారా నిజమేనండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా దీపాలను వెలిగించడానికి ముందు అంటే మనం వాడటానికి ముందు ఒక రోజు ముందు ఇలా చేసి పెట్టుకోండి అండి మీరు పోయేదేముంది పండక్కి రెండు మూడు రోజుల ముందే ముందు తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇలా చేసి పెట్టుకుంటే పండగప్పుడు మనకు అడావిడి లేకుండా ఉంటుంది ఇలా ఒక పెద్ద డీస్లో నీళ్ళు తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పేసి దాంట్లో ఈ ప్రమిదల్ని ఇలా మునిగే వరకు పెట్టేసేయండి చూడండి మనం పెట్టగానే ఎలా వస్తున్నాయో బబుల్స్ లాగా పైకి వస్తున్నాయి చూసారా అలా రావడం వల్ల ఈ ప్రమిదలు బాగా నానడం వల్ల నూనె అస్సలు గుంజుకోవండి ఇలా చేసిన తర్వాత వాటిని తీసి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకోవడానికి ఉపయోగిస్తే చాలు నూనె అస్సలు గుంజవండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి చాలామంది ఈ విషయం తెలియక కొత్తగా తెచ్చే ప్రమదల్ని డైరెక్ట్ వాడుతూ ఉంటారు ఇంకా చూసుకోండి నూనె ఎంత పోసినా కూడా అవి పేల్చేస్తూనే ఉంటాయి మనం పోస్తూ ఉంటాం అయ్యో ఇంకొంచెం సేపు ఎక్కువ వెలిగితే బాగుంటుంది కదా దీపాలు అనుకొని ఇంకొంచెం నూనె పోస్తుంటాం అయిపోతూనే ఉంటుంది అది ఎక్కడ జరుగుతుందంటే మనం ఇలా ప్రమిదల్ని నానబెట్టకుండా డైరెక్ట్ కొత్త వాటిని వాడటం వల్ల అలా జరిగిద్దండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏది చేసినా చేయకపోయినా ఈ చిన్న పని చేయండి మిగతా చిట్కాలు ఫాలో అయినా అవ్వకపోయినా ఇలా చేయకుండా మాత్రం ప్రమిదల్ని వాడకండి అండి దానివల్ల మీరే లాసిపోతారు ఎందుకంటే ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే తక్కువ నూనెతోటి మనం చాలా దీపాలు వెలిగించుకోవచ్చు మనకి ఆదా అవుతుంది కాబట్టి చూసారు కదా ఇలా శుభ్రంగా నానిన తర్వాత ఒక రోజు మొత్తం నైట్ మొత్తం నానివ్వండి ఒకవేళ మీకు అంత సమయం లేదు అని అనుకుంటే కనీసం ఒక రెండు మూడు గంటలు అంత కూడా లేకపోతే కనీసం ఒక గంట అయినా ఇలా ప్రమిదల్ని నీటిలో నానబెట్టిన తర్వాత మీరు ఉపయోగించుకోండి ఒకసారి నీటిలోంచి మనం తీసామంటే ఆటోమేటిక్గా ఆరిపోతాయండి మీరు ఎండలో పెట్టకపోయినా సరే మామూలుగా ఒక పది పదిహేను నిమిషాల కల్లా మామూలుగా స్థితిలోకి వచ్చేస్తే కావాలంటే మీరు చూడండి ప్రమిదలో ఉన్న గుణమే అది ఎందుకంటే మట్టితో చేసినాయి కాబట్టి నేను ప్రతిసారి ఇలా చేసుకొని ఉపయోగిస్తానండి ఇంకా ఏంటంటే అసలు నూనె వేయకుండా కూడా నీటి దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అది ఎందుకంటే నూనె కొనే వీలు లేదండి ఇవ్వాలా రేపు ఎంత రేట్లు ఉన్నాయో ప్రతి వస్తువు కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు మనం నూనెను తక్కువగా ఉపయోగించుకోవాలంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది ఆ నూనెను తక్కువగా ఉపయోగించుకొని ఎక్కువ దీపాలు ఎలా వెలిగించుకోవాలి అంటే నీళ్లు పోసి దీపాలు వెలిగించుకోవాలి అది కూడా ఎలానో నేను చూపిస్తాను ఆల్రెడీ పాత వీడియోలో మీకు చూపించాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో కూడా మీరు చూడండి చూశారు కదా ఇలా ప్రమిదల్ని మనం నీళ్ళలో నానబెట్టుకొని తీసి ఆరబెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని మీద ఇలా పౌడర్ చల్లండి ఈ పౌడర్ చల్లడం వల్ల పౌడర్ అంటే మన ఫేస్కి వాడుకునే పౌడర్ అండి కొంచెం చల్లితే చాలు ఏదైనా పర్వాలేదు ఎనీ పౌడర్ అయినా సరిపోతుంది ఒక బ్రాండ్ అని అవసరం లేదండి ఏదైనా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అదేసేయండి ఇలా చూసారు కదా కొంచెం ఎక్కువగానే వేసి ఆ ప్రమదికి అంతా ఇలా రుద్దేసేయండి ఇలా చేయడం వల్ల కూడా నూనె అస్సలు గుంజుకోవండి మనం ఒక్క చెంచా నూనెతో కూడా ఎక్కువసేపు దీపాలను వెలిగించుకోవచ్చు ఇవి అద్భుతమైన చిట్కాలు కదా ఇవన్నీ మీకు అప్పుడే చేయడానికి సమయం లేకపోతే ముందే చేసి అన్నిటిని రెడీ చేసి పక్కకు పెట్టుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా పౌడర్ వేసి బాగా రుద్దిసేయండి ఇలా అడుగు బాగా రుద్దితే చాలండి మీరు మొత్తం రుద్దిన రుద్దుకపోయినా కూడా ఇలా సింపుల్గా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలండి ప్రమిదలు నూనె అసలు గుంజుకోకుండా దీపాలు ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటాయి ఈ విషయం తెలియక చాలా మంది నూనెను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చూశారు కదా ఇలా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు నేనేం చేయబోతున్నాను ఎలా ప్రమిదలు వెలిగించేది నూనె తక్కువ పట్టేది అందరు చూస్తూనే ఉంటారు కదా నీటితో నీటితోటి అంటే నూనె వాడకుండా నీళ్ళు పోసి దీపాలు వెలిగిస్తా ఏంటక్క నీటి పోసి నీళ్ళు పోసి దీపాలు వెలిగిస్తాను అంటున్నావు ఏం సాయిబాబు అనుకుంటున్నావా ఏంటి అనుకోవచ్చో అవునండి నీళ్ళు పోసి దీపాలు వెలిగిస్తాను కావాలంటే మీరు చూడండి ఇవి కూడా ఎంత సమయం ఉంటుందనే డౌట్ కూడా మీకు రావచ్చు ఎక్కువ సమయమే ఉంటున్నాయి అండి ఇలా మా ఫస్ట్ నూనెలో నానబెట్టిన ఒత్తులు తీసుకోండి ఫస్ట్ నానబెట్టి పెట్టుకోండి అండి ఇలా అప్పటికప్పుడు అయితే వద్దు కొంచెం సేపు నానితే బాగా నూనెలో ఎంత నానితే అంత మంచిది నూనెలో నానబెట్టిన ఒత్తులను తీసుకొని ఇలా ప్రమిదలో వేసేసిన తర్వాత వెలిగించండి ఇలా వెలిగించాం కదా ఇప్పుడు నీళ్ళు పోస్తా చూడండి చూసారా నీళ్ళేనండి బాగా చూడండి గ్లాస్లో గ్లాసులో నూనె పోసుకొని అందులో పోస్తున్నాననే డౌట్ మీకు రావచ్చు కాదండి ఇవి నీళ్ళే మీరు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే మీరు ట్రై చేస్తేనే నేను చెప్పింది నిజమా కాదనేది మీకు తెలుస్తుంది ఇలా నీళ్ళు పోసిన తర్వాత దాని మీద కొంచెం చూసారు కదా నేను తీసుకుందే చిన్న స్పూను దాన్ని నిండుగా కూడా నేను ఆయిల్ తీసుకోవట్లేదు అందులో కొంచెమే వన్ బై ఫోర్త్ అంటే పావు తీసుకున్నాను ఒక స్పూన్లో హాఫ్ స్పూన్ కూడా తీసుకోలేదు కొంచెం కొంచెంగా వేసా కదా ఈ నూనె నీటి మీద తేలుతూ ఉంటుందండి ఆ నూనె నీటి మీద తేలినంతసేపు మనకి దీపం వెలుగుతూనే ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి మీకు ట్రై చేస్తే తెలుస్తుంది చాలామంది పాతకాలంలో కూడా ఈ పద్ధతిని దేవాలయాల్లో ఉపయోగించే వాళ్ళంటే అండి ఎలా అంటే ఒక బిందె నిండా నీళ్లు తీసుకొని అందులో ఒత్తేసి ఇలా వెలిగించిన తర్వాత పైన వరకు నూనె పోసేవాళ్ళంట తెలియని వాళ్ళు ఏమనుకునేవాళ్ళు ఆ బిందె నిండా నూనె ఉందేమో రాత్రి అంతా వెలుగుతుంది అని అనుకునే వాళ్ళంటండి కాదండి బింది నిండా నీళ్ళు పట్టేసి పైన వరకు నూనె పోసేసి ఒత్తేసి వెలిగించే వాళ్ళంట అది తెల్లవారి దాకా వెలుగుతూనే ఉండేది నిజంగా అద్భుతమైన విషయం కదండి ఇన్ని రోజులు మనకి ఈ విషయం తెలియక మనం ఎంత నూనె వేస్ట్ చేసుకున్నామో కదా ఇక నుంచి మనకు ఆ బాధ అవసరం లేదండి ఈ సింపుల్ చిట్కాన ఫాలో అయితే మనం డబ్బు ఆదా చేసుకోవచ్చు ఎక్కువసేపు దీపాలను వెలిగించుకోవచ్చు నూనె తక్కువ వాడి గంటల కొలది దీపాలని ఎక్కువసేపు వెలిగించుకుని ఈ నీటి దీపాలు చాలా అద్భుతంగా ఉంది కదండి వినడానికి కూడా మనం అనుకోవచ్చు ఓన్లీ నీళ్ళు కాదు నూనె కొంచెమైనా వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు అనుమానం పడాల్సిన అవసరం లేదు నీళ్ళు పోసి నీళ్ళ మీద కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ ఒత్తుల్ని నూనెలో తడిపాం కాబట్టి చక్కగా ఎలుగుతున్నాయి చూడండి నేను అన్ని నీళ్ళు పోసినా కూడా దీపాలు ఏమాత్రం కదలలేదు ఎంత చక్కగా వెలుగుతున్నాయో నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిందండి నేను ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్ కాడ పెట్టేశాను చాలాసేపు వెలిగినాయి చూద్దాం అసలు ఎంతసేపు వెలుగుతు నీళ్ళు పోసాం కదా అనే డౌట్ తోటి పెట్టి చూశాను కానీ చక్కగా అండి ఏమాత్రం కొండెక్కకుండా ఎంతోసేపు వెలిగినాయి కాబట్టి ఈ దీపావళికి మీరు ఎక్కువ నూనె ఖర్చు కాకుండా ఇలా నీళ్లు పోసి దీపాలు వెలిగించుకొని మీ డబ్బును ఆదా చేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు మనం దీపాలని ప్రమిదలు దీపాలు పెట్టడానికి వాడే ముందు ఏం చేయాలో ఏంటో మొత్తం చూపించా కదా అలానే అద్భుతమైన చిట్కాలు పౌడర్ చల్లడము ఇలా నీటి దీపాలు ఇవి కూడా చూపించాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు